షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటీస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. మహిళా దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క గారిని కలవడం జరిగింది. వారు ఈ రోజున మనకి సుమన్ టీవీ తరపున ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తారో తెలుసుకుందాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, యాజమాన్యానికి, ముఖ్యంగా సుమన్ టీవీలో పనిచేస్తున్నటువంటి మహిళా స్టాఫ్ అందరికీ, సుమన్ టీవీని వీక్షిస్తున్నటువంటి మహిళా లోకానికి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినము అనేది ఉట్టిగా రాలేదు. దీనికి ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర ఉంది. మహిళల మీద జరుగుతున్నటువంటి శ్రమ దోపిడి, లైంగిక దోపిడి, సామాజిక ఆర్థిక దోపిడీకి రెండో శ్రేణి సెకండరీ పీపుల్గా మా ఉమెన్స్ చూసినప్పుడు, మరి ఆ రోజు ఉద్యమ మహిళా నాయకురాలు క్లారా జెట్కిన్ గారి అధ్యక్షతన ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని మరి ఇలాంటి సమావేశాల ద్వారా ఇది ఐక్యరాజ్య సమితి గుర్తించేంతవరకు వాళ్ళు పోరాటం చేయడం మూలంగా ఇది వచ్చింది. కానీ ఇప్పుడు కూడా కొన్ని ప్రభుత్వాలు కానీ లేదా పెట్టుబడిదారి వ్యవస్థ, ఆనాడు పెట్టుబడిదారి దోపిడీకి వ్యతిరేకంగానే మహిళలకు సమాన పనికి సమాన వేతనం లేదు, కార్మిక మహిళలు కానీ వచ్చారు. కానీ ఇప్పుడు కూడా పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారు, మహిళల్ని ఇంకా ఒక ఆట వస్తువుగా లేదా వాళ్ళ ఐటమ్స్కు ప్రచారానికి ఒక ప్రచార సాధకులుగా ఉపయోగించుకొని ఒక అందమైన బొమ్మలుగా తయారు చేసి వేస్తున్నారు. వాళ్ళ కోసమే ఇప్పుడు ఏదో సెలబ్రేషన్స్ కూడా, ఈ రోజు కూడా అందాల పోటీలు అని పెట్టడము, అమ్మాయిల అంటే ఆడవాళ్ళ కొలుతల మీద ఇట్లాంటి దాన్ని కూడా ఈరోజు వాడడం, ఇట్లాంటివి కూడా వాడుతున్నారు, దురదృష్టకరము. కాబట్టి ఆ పోరాట దినోత్సవ స్ఫూర్తినే కాన్షియస్లీ డైవర్టెడ్ ఫ్రమ్ ది క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో కావాలని చేస్తున్నారు. దాంట్లో కొంతమంది ఆర్థికంగా ఉన్నటువంటి ఒక ఉన్నత కుటుంబాలు లేదా రాజకీయ నాయకులు కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటా అంటే శ్రామిక మహిళల పోరాట దినం ఇది. ఆ రకంగా వచ్చింది. ఇప్పటికి కూడా మహిళలందరి మీద వివక్షత, అణచివేత, దోపిడీ, లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. కాబట్టి అలాంటి అన్ని సమస్య పోయినప్పుడే ఈ రోజుకు మనము సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ మార్చి అయితున్నాడు ఎప్పుడు కూర్చున్నా ఒక 1 ఇయర్ కార్యాచరణ రూపొందించుకోవాలి. ఈ సంవత్సరంలో ఎన్ని మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది చంపబడ్డారు, ఏమైంది, నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది అటువంటిది రూపొందించుకున్నప్పుడే ప్రభుత్వాలకు కూడా ఆ కాన్సెప్ట్ ఉండాలి, ఆ దృక్పథం ఉండాలి. ఆ దృక్పథం లేదు. ఇక మేము ఇవాళ మహిళ ఆరోగ్యశ్రీ ప్రకటించడం, మహిళలది ఏదో సభ పెట్టినాము అని ఇక్కడ ప్రభుత్వం ఆడ బేటీ పడావో బేటీ బచావో అని ఆయన ఊకదంపుడు ఉపన్యాసం ఇవే జరుగుతున్నాయి. కానీ అసలు వచ్చిన కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, మహిళా దినోత్సవం అది నెరవేరిందా అనేది దాన్ని కనుమరుగు చేస్తున్నారు. కాబట్టి అది జరగాలి అసలు చర్చ. ఇప్పటి వరకు మహిళలు అనుకున్న శ్రమ దోపిడీ నుంచి మహిళలు విముక్తి పొందినరా, మహిళా సమానత్వం వచ్చిందా, ఇంకా ఏం చేస్తా వస్తుంది, ఏం చేయాలి అనే డిబేట్స్ జరగాల్సిన అవసరం. ఖచ్చితంగా మా సుమన్ టీవీలో ఇలాంటి డిబేట్ జరుగుతుంది. దానికి మన సీతక్క గారే, వారి ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ సీతక్క గారు, వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అసలు మీరు మా సుమన్ టీవీకి ఈ ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు, వెరీ వెరీ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక సీతక్క గారు చెప్పిండ్రు, చాలా చక్కటి సందేశం అది. అసలైన స్ఫూర్తిని, మన పోరాట స్ఫూర్తిని మర్చిపోయి ఈ విందులకు విలాసాలకు లాగా అయిపోయింది ఈ దినోత్సవం. డెఫినెట్గా అక్క చెప్పినట్టు ఒక జర్మన్ మహిళ పోరాట ఫలితంగా రష్యన్ మూమెంట్కి లింక్ అయిన ఒక పెద్ద అతిపెద్ద ఉద్యమం ఇది. ఒక మూమెంట్, ఉమెన్స్ మూమెంట్ వచ్చింది అప్పుడు 1917లో, అది మర్చిపోయి మనము అప్పటి నుంచి తర్వాత ఒక న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ దినాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలకు ఓటు హక్కు కల్పించింది. తద్వారా మిగతా అన్ని గవర్నమెంట్స్ కూడా అట్లనే కల్పిస్తూ వస్తున్నాయి. 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా భారత ప్రభుత్వం కూడా, అప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వము ఇది తీసుకొని చాలా చట్టాలు కల్పించింది మహిళల హక్కుల కోసం. పోరాటాల స్ఫూర్తి తీసుకొని చాలా చట్టాలను మార్చి సవరించి హక్కులను కల్పిస్తే ఇవాళ నిజంగా, ఇందాక ఉదాహరణ ప్రీతి దాని గురించి, మహిళా కమిషన్ కూడా అట్లా ఏర్పడ్డదే. మహిళా కమిషన్ కూడా 73-74 సవరణ ద్వారానే ఏర్పడ్డ మహిళా కమిషన్ ఇవాళ నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. ఇవాళ ప్రీతి కేసులో ఎవరు మాట్లాడతలేరు. ఒక మహిళా కమిషన్ ముందుకు రాదు, కోర్టులు ముందుకు రావు, సుమోటోలుగా కేసులు తీసుకోవు, ఏం జరుగుతుందో అధ్వాన పరిస్థితి ఉంది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. డెఫినెట్గా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రజలు ఎవరు అధైర్యపడద్దరు. ఇందాక సీతక్క గారు ఎంత చక్కటి సందేశం ఇచ్చిండ్రో, డెఫినెట్గా రాబోతున్న రోజులు అయితే మనే అనిపిస్తుంది. కాంగ్రెస్ అక్కడ కేంద్రంలో కానీ, ఇక్కడ రాష్ట్రంలో కానీ, ఇక్కడ మా పిసిసి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన అందరు కూడా ఇప్పుడు భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా హాస్య జోడో యాత్ర కూడా చేస్తూ ఉన్నాము. మాకందరికీ కూడా మీరు మంచి కవరేజ్ ఇస్తున్నందుకు మరొకసారి సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ బ్యూటిఫుల్ ఉమెన్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.
తెలంగాణ మహిళా అధ్యక్షురాలు, మీరు కాంగ్రెస్ అధ్యక్షురాలు, మీరు ఈ రోజున ఈ కేక్ కటింగ్ మహిళల కోసం అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కదా, ఈ ఈ యొక్క కార్యక్రమం మీరు ఏ విధంగా అంటే ముందుకు తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు? ఈరోజు నిజంగా కూడా మొట్టమొదటిగా మహిళా కాంగ్రెస్ తరఫున అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. రెండవది, ఇక్కడికి వచ్చిన మా మహిళా కాంగ్రెస్ సోదరుమణులందరూ కూడా జిల్లా అధ్యక్షురాలతో పాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా ఇందులో జాయిన్ అయింది. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలందరూ కూడా ముందుకు వస్తున్నారు. సంక్షేమం అనేది మర్చిపోయిన రెండు ప్రభుత్వాలకి నెక్స్ట్ మహిళలే చెక్కు పెడతారనేది ఇది ఒకటే నిదర్శనం. ఈరోజు మీరు చూస్తున్నారు భారీ ఎత్తున మహిళా కాంగ్రెస్ సోదరుమణులందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ భారత్ జోడో యాత్ర ఎంత సక్సెస్ఫుల్గా అయిందో ఈరోజు హాత్ జోడో యాత్ర కూడా అంతే సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇప్పుడు మా అన్నగారికి పిసిసి అధ్యక్షులకు ఎంత బాధ్యత ఉందో అంతకన్నా ఎక్కువ బాధ్యత మేము తీసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తేవాలి అనేది ఒక నినాదం. అయితే మహిళల సంక్షేమము, మహిళలపైన అత్యాచారాలు, మహిళలపైన లైంగిక వేధింపులు, ఈరోజు మహిళా సంరక్షణ అనేది కరువు అయిపోయింది కాబట్టి మా చెల్లెళ్ళని మేమే రెడీ చేస్తున్నాం రేపు పొద్దున ఫ్యూచర్లో ఏ విధంగా ఫైట్ చేయాలి అని. అండ్ ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోకుండా వీళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తూ, వాళ్ళు ఒక 10 మందిని చైతన్యపరుస్తూ, 10 మంది పోయి 100 మందిని చైతన్యపరుస్తూ రేపు పొద్దున మహిళా శక్తి చాలా పెద్ద శక్తి కాబట్టి మహిళలు అనుకుంటే రాజకీయంగా వాళ్ళని నిలబెడతారు, లేదనుకుంటే కూలదోస్తారు కూడా. సో ఇది అందరూ కూడా మర్చిపోవద్దు అని చెప్పేసి నేను మహిళా దినోత్సవంలో తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం గారు, భవానీ రెడ్డి గారు, మీరు కూడా ఈ రోజున మహిళా దినోత్సవం చాలా ఉవ్వెత్తున మన సునీతారావు గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం కదా, మరి మీరు ఏ విధంగా ఈ మహిళల పట్ల ఏ విధమైనటువంటి చైతన్యాన్ని తీసుకురావాలని మీరు కోరుకుంటున్నారు? వెరీ గుడ్ అండ్ హ్యాపీ విమెన్స్ డే వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ ద ఉమెన్, కాంగ్రెస్ ఉమెన్ అండ్ ఆల్ ద స్టేట్ ఉమెన్. సో అయితే నిజంగా కూడా ఒక మంచి అవకాశం రాజకీయంగా నాకు వచ్చింది. చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన. సో అట్లనే మహిళ సాధికారికత అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మైక్ దొరకగానే మహిళల అభ్యున్నతి అది ఇదని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా మహిళలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ, రాజకీయంగా ఎదగడం కోసం, తర్వాత చదువు, మహిళ బాలిక చదువు కోసం కానీ వికాసం కోసం కానీ కాంగ్రెస్ పార్టీయే ముందుంది. సో ఒక మహిళ ఎదగడం అంటే నా దృష్టిలో ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, తర్వాత ఏమంటారు మన రాజకీయంగా అట్లా ఎదిగినప్పుడే నేను మహిళా అభివృద్ధి అని, సాధికారిత అని నా ఒక కొటేషన్ నేను అనుకుంటాను. సో అట్లా అందుకనే ద ఆల్ బ్యూటిఫుల్ ఉమెన్ ప్రజెంట్ హియర్, ఐ విష్ యూ అగైన్ వన్స్ అగైన్ ఏ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ మీకు కూడా సుమన్ టీవీ లక్ష్మీ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజున సుమన్ టీవీకి ఇంతమంది మహిళలు అసలు మహిళా దినోత్సవం నాడు ఎంతో ఘనంగా జరుపుకుంటూ మనల్ని పిలిచి ఇంత బాగా చేసుకున్నారు, అసలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి వి ఫెలిసిటేట్ ఈవెన్ సుమన్ టీవీ యాంకర్ టుడే. ప్లీజ్ గెట్ ద షాల్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకొక విషయం చెప్తున్నాను, మహిళలు అన్ని రంగాలలో ఉంటున్నారు, అన్ని న్యూస్ అట్టడుగు వర్గాల నుంచి బలహీన వర్గాల నుంచి ఎంత ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పాదయాత్రలు చేస్తూ ఎంతో అభివృద్ధిని సాధించాలి అని చెప్పేసి మనము మహిళలకి మరీ బలహీన వర్గాలు మెయిన్ వాళ్ళకి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చేది అన్నది కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున మన మేడం గారు సునీతారావు గారు ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం మనము. గివ్ అప్లాజ్, అందరు చప్పట్లు కొట్టండి. విఆర్ ఫెలిసిటేటింగ్ ద యాంకర్ బికాజ్ తను కూడా చాలా పని చేస్తూ ఈ వృత్తిలో ఒక మహిళగా పేరు తెచ్చుకున్నారు. సుమన్ టీవీకి చాలా పెద్ద పబ్లిసిటీ ఉంది కాబట్టి వి వన్స్ అగైన్ విష్ ఆల్ ద సుమన్ టీవీ మెంబర్స్, మహిళా లీడర్స్, ఐ విష్ యూ హ్యాపీ ఉమెన్స్. మా సుమన్ గారు మహిళల పట్ల ఎంతో గౌరవాన్ని ఇస్తూ ముందుకు నడిచే విధంగా ఆయన చాలా ప్రోత్సహిస్తారండి. అసలు రియలీ గ్రేట్ పర్సన్ దర్. యా, వెరీ గుడ్.